మురుగుకొండా ఉరిమింది కానీ విని ఎరుగని రీతిలో వైఎస్ శర్మిల మరో ప్రజా ప్రస్థానానికి ఉరవకొండ వాసులు కదిలి వచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో 8 రోజులు పాదయాత్ర చేసిన శర్మిల ఈ నియోజకవర్గంలో సుమారు 90 కిలోమీటర్ల పాటు నడిచి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం అపూర్వ అభిమానం మధ్య కొనసాగుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో పూర్తి చేసిన శర్మిల తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేశారు. నియోజకవర్గంలోని లెప్రసికాలి నుంచి కొరకళ్ల దాకా శర్మిల 90 కిలోమీటర్ల పాటు నడిచారు. ఉరవకొండలో 8 రోజుల పాటు సాగిన శర్మిల పాదయాత్రకు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో సుమారు 25 గ్రామాల్లో పర్యటించిన శర్మిల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. లెప్రసి కాలంలో కుష్ఠరోగుల సమస్యలు, పెన్నాహోబిలంలో మహిళల ఇక్కట్లు, కూడేరు వద్ద పండ్ల తోటల రైతుల బాధలు విన్నారు. వీటికి తోడు కూడేరు, వజ్రకరూరు మండల కేంద్రాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉరవకొండ పట్టణంలో కనీహిని ఎరగని రీతిలో ప్రజలు వెల్లువెత్తారు. ఇక్కడ చేనేత కార్మికులను ఆప్యాయంగా పలకరించిన శర్మిల వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేతన్నలకు అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే పయవల కేశవ్ నియంతృత్వ పోకడలు నచ్చకే జనం శర్మిల పాదయాత్రకు విరివిగా పాల్గొన్నారని అనంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం మారాలా, నాయకత్వం మారాలా అనేటువంటి ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు బాగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇన్ని లక్షల మంది ప్రజలు కదలు రావడం అనేటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు తాము నిర్ణయించాలనుకున్నట్లు కనిపిస్తా ఉంది. ఉరవకొండ నియోజకవర్గం ప్రజల ఆదరణ ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరించిన వైఎస్ శర్మిల గుంతకల్లు నియోజకవర్గం దిశగా నడక మొదలు పెట్టారు. మొత్తం మీద మరో ప్రజా ప్రస్థానం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడుగడుగునా గుర్తు చేస్తున్నారు వైఎస్ శర్మిల. ఓవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు టీడీపీ కాంగ్రెస్ ల ఫిక్సింగ్ రాజకీయాలను చాటి చెప్తూ ఎండగడుతున్నారు. ఉరవకొండ నియోజకంలో 8 రోజుల పాటు శర్మిల చేపట్టిన పాదయాత్రతో టీడీపీ కాంగ్రెస్ ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.